హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటలు. ఈరోజు మనం గుత్తి వంకాయ చేసుకోబోతున్నామండి. వంకాయలు వచ్చేసి ఇట్లా చిన్న సైజ్ తీసుకోవాలండి. తీసేసుకొని ఇందులో వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఈ సైజ్లో ఇలా ఫోర్ షేప్స్ ఉన్నాయి కదా, ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. సో బాగా కడగాలి, ఉప్పు వాటర్లోనే కడగాలి. ఒకటి ఆనియన్ తీసుకున్నానండి, ఇది సన్న కట్ చేసుకున్నాను పోపుల కోసము. ఇది ఈ ఆనియన్ వచ్చేసి ఒకటి తీసుకున్నాను, ఇది కూడా వచ్చేసి దొడ్డు కట్ చేసుకున్నానండి, ఎందుకంటే వేపుకొని మిక్స్కి వేసుకోవడానికి. అలానే పుదీనా, కరివేపాకు, ఒక కడాయి పెట్టేసుకోనండి. 1 టేబుల్ స్పూన్ జీరా, 1 పల్లీలు, 4 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 నువ్వులు వేసుకుందామండి. కొన్ని స్లిమ్ మంట పైన కుక్ చేసుకుందామండి, దోరా వేయించుకోవాలి. మిక్సీకి వేసేద్దామండి. ఇప్పుడు తీసుకుందామండి. తీసుకొని మనం లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, సో ఫ్రై చేసుకుందాం. కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. సో వేగిపోయాయండి, తీసేద్దాం. చింతపండు కూడా కొంచెం వేడి చేసుకుందామండి, కొన్ని వాటర్ పోసేసి. అదే బాండ్లో ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇంత చింతపండు వేసేసుకుందామండి, కొన్ని వాటర్ అండ్ చింతపండు. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ పోసేసుకుందామండి. ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. చూసాను వేడి చేయడం, ఇప్పుడు తీసేస్తున్నాం. అదే ఆయిల్ ఆనియన్, పుదీనా, కరివేపాకు, టూ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు. మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది మొత్తం వేసేసుకున్నాం. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి పోస్తుంది. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో మొత్తం కలిపేసుకుందామండి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. సో కలిపేసుకుందాం. కొంచెంసేపు ఉడకనిద్దామండి, మూత పెట్టేద్దాం. చూసారు కదండి, ఉడుకుతుంది. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం వంకాయలు వేసేసుకుందాం, మంట పైన కుక్ చేద్దామండి. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం. చూసారు కదండి, రెడీ అయిపోయింది. బగారా రైస్లో తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.